हेलो फ्रेंड्स, हाय, गुड मॉर्निंग टू ऑल ऑफ यू। सो इवाला नेन अयिते पैन कार्ड यूज चेस्तुन्न प्रति ओक्क यूजर्स कोसम अयिते ओक मंची अपडेट अयिते तीसुकोच्चानंडी। सो प्रति ओक्करु अयिते एक्कड कूडा स्किप चेयकुंडा चूडंडी, सो दट मीकु अयिते क्लारिटी गा अर्थमवुतुंदी। अंड अलागे बिफोर दट अयिते ना वीडियोनी फर्स्ट टाइम चूस्तुन्नट्लयिते प्लीज अंडी लाइक चेसी सब्सक्राइब चेयंडी, सो दट इलांटी अपडेट्स अयिते नेनु इस्तू उंटानु। इंका डिले चेयकुंडा टापिक लोकि अयिते वेल्लिपोदाम। ఇప్పుడు పాన్ కార్డ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అండి, ప్రతి దానికైతే పాన్ కార్డ్ అయితే కంపల్సరీగా ఉండాల్సి వస్తుంది। స్టూడెంట్స్కి కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, జాబ్ చేసే వాళ్ళకి కానివ్వండి, ఏదైనా మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నా, ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్కి అప్లై చేయాలనుకున్నా, ప్రతి ఒక్క దానికైతే మనకి ఏదైనా ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయాలనుకున్నా, ప్రతి దానికైతే మనకి పాన్ కార్డ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాల్సి వస్తుందండి। అండ్ అలాగే అదే కాకుండా మనకు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అయితే ఒక ఐడి కార్డ్ లాగా అయితే ఇది మనకి పనిచేస్తుంది। సో ట్యాక్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్రతి దానికైతే మన ఈ పాన్ కార్డ్ అయితే వర్క్ చేస్తుంది। సో ఇప్పుడు దీనిపైన ఒక అప్డేట్ అయితే వచ్చింది। సో ఇప్పుడు ఒక పాన్ కార్డ్ కాకుండా రెండు పాన్ కార్డులు కానివ్వండి, ఎక్కువ పాన్ కార్డులు, నకిలీ డూప్లికేట్ పాన్ కార్డులు ఎవరైనా యూజ్ చేస్తుంటే వాళ్ళ కోసం అయితే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం అయితే జరిగిందండి। సో ఎవరైనా కానీ టూ పాన్ కార్డ్స్ కానీ డూప్లికేట్ పాన్ కార్డ్స్ కానీ యూజ్ చేస్తున్నట్లు తెలిస్తే కంపల్సరీగా అయితే వాళ్ళపైన మనకి పెనాల్టీ అయితే వేయడం అయితే జరుగుతుందండి। సో ఇన్కమ్ ట్యాక్స్ నుంచి అయితే మనం 10,000 రూపీస్ అయితే మనం పే చేయాల్సి వస్తుంది, ఫైన్ అయితే పే చేయాల్సి వస్తుంది। సో డెఫినెట్గా పాన్ కార్డ్ అనేది ఒక పర్సన్కి ఒకటే ఉండాలి, ఒకటే పాన్ నెంబర్ ఉండాలి కాబట్టి ఇన్ కేస్ ఎవరి దగ్గరనైనా టూ పాన్ కార్డ్స్ ఉన్నా లేకపోతే నకిలీ పాన్ కార్డ్ డూప్లికేట్ ఏదైనా ఉంటే కంపల్సరీగా ఒక పాన్ కార్డ్ని అయితే సరెండర్ చేసి ఒకటే పాన్ కార్డ్ అయితే యూజ్ చేయాలి। సో ఏదైతే పాన్ కార్డ్ వర్కింగ్ ఉందో, ఏదైతే పాన్ కార్డ్ అప్డేట్ ఉందో అది ఒకటి మాత్రమే మీరు లింక్ చేసుకోండి మీ అకౌంట్కి కానివ్వండి, ప్రతి దానికి కానివ్వండి। సో ఏదైతే నకిలీ కార్డ్ ఉందో, డూప్లికేట్ కార్డ్ కానివ్వండి, ఇంకా ఎక్స్ట్రా కార్డ్స్ ఏవైతే పాన్ కార్డ్స్ ఉన్నాయో మీ దగ్గర అవైతే కంపల్సరీగా డిస్ట్రాయ్ చేసేయండి, సరెండర్ చేసేయండి। మీ సేవా సెంటర్లో దగ్గరలో వెళ్తే వాళ్ళు ఏంటంటే అన్ని డిలీట్ చేసి ఒకటే పాన్ కార్డ్ మీకు అప్డేట్ చేసి అయితే పెడతారు। ఇన్ కేస్ ఇలా చేయలేదు అంటే 10,000 రూపీస్ అయితే ఫైన్ అయితే మనం పే చేయాల్సి అయితే వస్తుంది। సో డెఫినెట్గా ప్రతి ఒక్కరైతే ఈ రూల్ పాటించండి, ఒక మనిషికి ఒక పాన్ కార్డ్ ఉండాలి కాబట్టి ఒకటే పాన్ కార్డ్ అయితే మెయింటైన్ చేయండి। దిస్ ఈజ్ అ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ పాన్ కార్డ్ యూజర్స్ అండి। సో ఇన్కమ్ ట్యాక్స్కి రిలేటెడ్ ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాకుండా ఉండాలన్న ఉద్దేశంతో అయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ అయితే ఈ అప్డేట్ అయితే పెట్టడం జరిగిందండి। సో ప్రతి ఒక్కరైతే ఈ రూల్ పాటించండి, ఒకటే పాన్ కార్డ్ అయితే మెయింటైన్ చేయండి। సో హోప్ యూ అండర్స్టాండ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి। నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తాను, అండ్ అలాగే ఈ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్। లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది, సో వాళ్ళు కూడా అప్డేట్ అయితే చేయించుకుంటారు। మీకు ఇంకా ఏదైనా డౌట్స్ కానీ క్లారిఫికేషన్స్ కానీ కావాలి అనుకుంటే మీకు నియర్ బై ఉన్న మీ సేవా సెంటర్లో అట్లా వెళ్ళేసి అయితే ఒకసారి కన్సల్ట్ అవ్వండి, సో దట్ వాళ్ళైతే మీకు డీటెయిల్స్ అన్ని క్లారిఫై అయితే చేస్తారు, ఓకేనా? ఫైనల్లీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్, ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్। నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి, బాయ్, థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, బాయ్।